హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఏంటి సంగతులు నాతో షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు. నేనైతే వచ్చేసాను ఒక చిన్న బ్లాగ్ తోటి, హోప్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నా. సో ఫస్ట్ వచ్చేస్తే ఇక్కడ నేను సక్కు చేస్తున్నాను. అదే మినప్పిండిలో మనం రైస్ రవ్వ కలిపేసి చేస్తాం కదా, దిబ్బ రొట్టె అని కూడా చాలా మంది అంటారు. దిబ్బ రొట్టె లాంటిదే మేము సక్కు అంటాము. సో ఇది చాలా టేస్టీగా ఉంటుంది, ఫాస్ట్గా అయిపోద్ది. మనం ఇడ్లీ దోశ అయితే బోల్డన్ సేప్ మనం అక్కడ ఉండి చేయాలి కదా, బట్ ఈ సక్క అంటే ఏంటంటే మనం డైరెక్ట్గా మొత్తం వేసేస్తాము కాబట్టి మనం తర్వాత కట్ చేసి పీసెస్ లాగా ఇచ్చేయడమే. సో ఈజీగా ఉంటుంది అండ్ ఫాస్ట్గా కూడా అయిపోతుంది. ఇవి ఐరన్ కడాయిలో చేసుకుంటే చాలా చాలా టేస్టీగా వస్తుంది. అండ్ ఇక ఐరన్ కడాయి నేను ఆల్మోస్ట్ 2 ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాను, మీ అందరికీ తెలుసు కదా. చాలా బాగుంటుంది ఐరన్వి, ఇది చాలా ఏమంటారు లావుగా ఉంటుంది అనమాట, డల్సర్గా ఉంటుంది. అందువల్ల మన కుకింగ్ అనేది చాలా బాగుంటుంది. దీని లింక్ నేను ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో, చెక్ చేయండి. ఇప్పుడు దీనికి ఒక తట్కా ప్యాన్ లాంటిది ఏదో ఫ్రీ ఉంది. సో మన కూపన్ కోడ్ కూడా ఉంది హరీష అని, అది యూస్ చేశారనుకోండి మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ వస్తుంది. అండ్ అవైల్ చేసుకోండి. ఈ సక్కు చేసినప్పుడు ఒకటే పెద్ద పని ఏంటంటే ఇలా ఎక్కువ చేసేస్తే అది టర్న్ చేయడం కొంచెం కష్టం అవుతుంది. ఇది సూపర్ స్మూత్ క్యాస్ట్ ఐరన్ కడాయి అన్నమాట. మనం ఇందులో అన్నీ కుక్ చేసుకోవచ్చు. ఇవి మనకి ప్రీ సీజన్డ్ వస్తాయి కాబట్టి మళ్ళీ సీజనింగ్ చేసుకునే తలనొప్పి ఏమి ఉండదు. వచ్చాక మంచిగా వాష్ చేసేసుకొని మనం యూజ్ చేసేసుకోవచ్చు. మనకి కెపాసిటీ 2.5 లీటర్స్ వస్తాయి అండ్ వెయిట్ కూడా 2.5 కేజీ వరకు ఉంటుంది. కొంచెం వెయిట్ ఎక్కువే ఉంటుంది కాబట్టి మనం జాగ్రత్తగా క్యారీ చేసుకోవాలి అండ్ మంచిగా వాడుకోవాలి. ఇది 100% న్యాచురల్ అండ్ టాక్సిన్ ఫ్రీ ఉంటాయి. ఇండస్ వ్యాలీ ఇవన్నీ కూడా. సో క్యాస్ట్ ఐరన్కి సంబంధించినవి, ఐరన్కి సంబంధించినవి, స్టెయిన్లెస్ స్టీల్కి సంబంధించినవి, అవన్నీ బోల్డ్ అన్నీ మనకి ఇండస్ వ్యాలీలో దొరుకుతాయి, మీ అందరికీ తెలుసు, నేను చాలా చూపించాను. సో ఇప్పుడు వచ్చేస్తే పెసర పునుగులు చేస్తున్నాను. ప్రస్తుతానికి గ్రాసరీ అంతా కంప్లీట్ చేసే పనిలో ఉన్నానమాట. ఉన్నవన్నీ కూడా కొంచెం కంప్లీట్ చేసేస్తే వెళ్ళి మొత్తం ఒక్కసారే తెచ్చుకోవచ్చు అని చెప్పి. అండ్ ఈరోజు కిచెన్ క్లీనింగ్ కూడా జరిగింది, సో అది కూడా చూపిస్తాను. అందుకని ఆల్మోస్ట్ అన్నీ కంప్లీట్ చేసేద్దామని చూస్తుంటే పెసలు కనిపించాయి, అందుకని చెప్పి నేను తెచ్చుకున్నా. అండ్ ఈ ఐరన్ ఏంటంటే మనకి ఇండక్షన్ స్టవ్ మీద, మైక్రోవేవ్ ఓవెన్, డిష్ వాషర్ వీటన్నిటిలోనే పెట్టేయకూడదు, అది ఒకటి చూసుకోవాలి. అండ్ ఇంత బరువు మనం ఎప్పుడైతే యూజ్ చేస్తామో తర్వాత వాష్ చేసేసుకొని ఒక్కసారి డ్రై చేసేసి మనం స్టోర్ చేసేసుకుంటే ఈజీగా ఉంటుంది. సో కెమికల్ కోటింగ్ ఏమి ఉండదు అండ్ మన హెల్త్ కూడా ఇంకొంచెం బాగా అవుతుంది. సో న్యాచురల్లీ నాన్ స్టిక్ లాగా పనిచేస్తుంది అండ్ రఫ్ యూస్ చేసేసుకోవచ్చు అండ్ జనరేషన్స్ మనకు వచ్చేస్తుంది. అండ్ తప్పకుండా యూస్ చేయండి మన కూపన్ కోడ్ యూస్ చేస్తే మీకు ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ వస్తుంది. ఈ మోడల్ ఉంది కదా నేను చూపించాను ఇప్పుడు కడాయి, అది స్మూత్ ఫినిష్ వస్తుంది అనమాట. సో ఈవెన్ సర్ఫేస్ ఉంటుంది, హీట్ అనేది ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అయ్యి మన కుకింగ్ అనేది చాలా బెటర్ అవుతుంది. అండ్ ఈ రెసిపీ విషయానికి వచ్చేస్తే మనం జస్ట్ పెసలు ఉంటాయి కదా అవి మిక్సీ చేసేసాను. అందులో ఉల్లిపాయలు, అల్లం, పచ్చిమిరపకాయలు అన్నీ వేసేసుకొని కొంచెం జీలకర్ర, కొత్తిమీర అవి ఉంటే వేసుకోవచ్చు. బాగా మిక్స్ చేసేసుకొని చిన్న చిన్న పునుగుల్లాగా వేసేయడమే. ఈ పునుగులు వేసేది ఏంటి, ఫ్రైయింగ్ ప్యాన్ ఉంటుంది కదా, అది కూడా ఇండస్ వ్యాలీది. ఇది కూడా నేను చాలాసార్లు చూపించాను. స్టెయిన్లెస్ స్టీల్వి కూడా చాలా బాగుంటాయి. మీకు ఒకవేళ ఐరన్ది మనం యూస్ చేయడం కష్టమేమో అనుకుంటే కనుక హెల్దీ కుక్వేర్ లైక్ నాన్ స్టిక్ అల్యూమినియం కాకుండా హెల్దీ కుక్వేర్ వైపు వెళ్ళాలనుకుంటే స్టెయిన్లెస్ స్టీల్ చాలా బేసిక్ అండ్ సింపుల్ ఆప్షన్. ఇది కూడా చాలా చాలా బాగుంటాయి, అస్సలు నాన్ స్టిక్లానే పనిచేస్తుంది. లైక్ డీప్ ఫ్రైసే చేసేసుకోవచ్చు అంటే మరి ఇంకా చూసుకోండి. మా అన్ని మనం యూస్ చేసుకోవడానికి సింపుల్ ఉంటుంది. సో వీటన్నిటి లింక్స్ కూడా నేను తప్పకుండా కింద కమెంట్ సెక్షన్లో ఇస్తాను, నా కూపన్ కోడ్ కూడా చెప్తాను. అది హరీష అని యూస్ చేశారంటే మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ వస్తుంది. సో కెమికల్ కోటింగ్ ఏమీ లేకుండా మంచిగా చేయాలంటే, కుక్ చేయాలి అంటే ఇది ఒకసారి చూడండి. నాకు నచ్చినవి కొన్ని ప్రోడక్ట్స్ చూపిస్తాను, లింక్స్ కూడా ఇస్తాను, మీ ఎవరికైనా యూజ్ అవుతుందేమో చూడండి. ఓకేనా? ఇవి మనకి ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్ వస్తాయి. సో 3 లేయర్స్ ఉంటాయి కాబట్టి ఫుడ్ బర్నింగ్ కానీ స్టిక్కింగ్ కానీ ఏం జరగవు. అండ్ క్లీన్ చేసుకోవడం, స్టెయిన్లెస్ స్టీల్వి క్లీన్ చేసుకోవడం సూపర్ ఈజీ. ఇవి మనకి డిష్ వాషర్ సేఫ్ వస్తుంది, స్క్రాచ్ అండ్ రస్ట్ రెసిస్టెంట్ ఉంటుంది. ఇవి ఇండక్షన్ సేఫ్ కూడా స్టెయిన్లెస్ స్టీల్వి. సో మీరు యూజ్ చేసుకోవచ్చు. సూపర్ టఫ్ ఉంటుంది, 3 లేయర్ డిజైన్ కదా, దానివల్ల అసలు మాడిపోదు. ఇంకా మీకు ఇంకా పాష్గా స్టైల్ సామాన్లు కావాలి అనుకుంటే ఈ బ్లూ కలర్వి కొత్తగా లాంచ్ చేశారు రకరకాల సైజెస్ అండ్ షేప్స్లోని, మీకు నచ్చింది మీరు తీసుకోవచ్చు. నేను ఈ సాస్ ప్యాన్ మెయిన్గా జిన్ను కోసం ఉక్కు చేయడానికి యూజ్ చేస్తాను, అసలు స్టిక్ అవ్వదు. అండ్ మనం కొంచెం క్వాంటిటీస్లో చేసుకునేటప్పుడు, చిన్న ఫ్యామిలీ అయినప్పుడు కూడా మనకి ఇది హెల్ప్ అవుతుంది. ఇంకా చాలా వైడ్ రేంజ్ ఆఫ్
హెల్దీ కుక్వేర్ అనేది మనకి ఇండస్ వ్యాలీలో దొరుకుతుంది అండి. కాబట్టి మీకు ఎలాంటిది కావాలన్నా మీకు అక్కడ ఒక ఆప్షన్ దొరుకుతుంది. అండ్ ఈ కడాయి ఇవన్నీ నేను రెగ్యులర్గా డైలీ లాగ్స్లో మీరు చూస్తూ ఉంటారు యూస్ చేసేవి. అన్నీ తీసుకో అక్కర్లేదు, జస్ట్ ఒకటి రెండు మీకు బాగా అవసరం అయ్యేవి తీసుకుంటే సరిపోతుంది. ఇలాంటి ప్రెషర్ కుక్కర్స్ కూడా దొరుకుతాయి, తట్కా ప్యాన్స్ దొరుకుతాయి, ఇవన్నీ కూడా ఉంటాయి. మీకు ఏది అవసరం అవుతుందో దాన్ని బట్టి మీరు ఒకటి రెండు తీసుకున్నారనుకోండి, మీకు క్వాలిటీ వైజ్ మీకు బాగా తెలుస్తుంది. అండ్ మన కిచెన్ పరిస్థితి వచ్చేస్తే ఇదన్నమాట, ఆ పైన అంతా దారుణంగా అయిపోయింది. అంటే ఎప్పటి నుంచో ఫుల్గా పైకి ఎక్కి కిందకి దిగి చేసేవి ఏం చేయట్లేదు కదా. అండ్ ఇప్పుడు కుదరట్లేదు, ముందు కన్సీవ్ అయినప్పుడు 9 మంత్స్ ఎక్కను అలాగా, అవన్నీ చాలా చాలా డస్ట్ అయిపోయింది, ఫుల్ ఆయిలీ ఆయిలీ అయిపోయింది అనమాట. అండ్ ఈ మధ్యన అసలు ఇంట్లో కూడా లేం కదా, ఏదో కిచెన్ కంటే పని చేసుకోవడానికి వెళ్ళి వచ్చేసేలా ఉంది, కానీ నీట్గా ప్రాపర్ టైం ఇవ్వడం అవ్వట్లేదు. సో అందుకని చాలా చాలా ఆయిలీ ఆయిలీ అయిపోయింది. మీకు గుర్తుంటే లాస్ట్ టైం నేను పెయింటింగ్ వేద్దామా అని చెప్పి వాళ్ళని కూడా మాట్లాడాను కదా, సో పెయింటింగ్ కన్నా ముందు ఇవన్నీ కూడా బాగాలేవు కదా, ఒకసారి క్లీనింగ్ చేపించేద్దాము. దాని తర్వాత అసలు అప్పటికి అవి ఆ గోడ సెట్ అవ్వకపోతే అప్పుడు పెయింటింగ్ చేపిద్దాం అనుకున్నా, అందుకని అని చెప్పి ఇంకా ఈరోజు క్లీనింగ్ చేపిస్తాను అనమాట. పొద్దు పొద్దున్నే వచ్చాను వీడియో తీద్దామని చెప్పి, అప్పటికి ఇటు వచ్చేసాడు. అండ్ ఇక్కడ చూసారు హ్యాండిల్స్ అని అవన్నీ డోర్స్ అవన్నీ పట్టుకుంటాం కదా తీసేటప్పుడు మూసేటప్పుడు, అవన్నీ దారుణంగా అయిపోయి. అండ్ ఇక్కడ స్టవ్ కింద కాబట్టి ఏవేవో పడిపోవడం ఇవన్నీ చాలా దారుణంగా ఉంది మీరు చూడొచ్చు. సో ఇవన్నీ క్లీన్ చేపించాను, అంటే అంతా క్లీన్ చేపించిన తర్వాత ఒకటి మాత్రం అనిపిస్తుంది ఏంటంటే, క్లీన్ హోమ్ అనేది క్లీన్గా ఆర్గనైజ్డ్గా ఆర్గనైజ్డ్ పక్కన పెట్టేస్తే కొంచెం నీట్గా క్లీన్గా ఉండేవి ఎలా ఉంటాయో మన సరౌండింగ్స్, మన బ్రెయిన్ కూడా అలానే పనిచేస్తుంది. ఇంత క్లమ్జీ క్లమ్జీగా అంత చిరాక్ చిరాక్గా ఉన్నప్పుడు నాకేం చాలా 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 బాధగా చిరాక్ చిరాక్గా ఉండింది. అండ్ పైన కొంచెం కౌంటర్ టాప్ కొంచెం క్లీన్ చేసేసాను, వాళ్ళు వచ్చే లోపల అసలు ఏమైనా పెట్టాలంటే ఏమైనా చెయ్యాలంటే మనకి కావాలి కదా. అండ్ ఇక్కడ సర్వీస్ వచ్చేస్తే నేను లాస్ట్ టైం వచ్చిన వాళ్ళ దగ్గర కాల్ చేసి వాళ్ళ దగ్గర చేపించుకున్నాను, అందుకే డీటెయిల్స్ ఏం చెప్పట్లేదు. నార్మల్గా మనకి అర్బన్ క్లాప్లో దొరుకుతారు, నో బ్రోకర్ .com లో దొరుకుతుంది. ఇప్పుడు చాలా చాలా సర్వీసెస్ వచ్చేసాయి, మీ ఏరియా పిన్ కోడ్ పెట్టారంటే మీకు వస్తుంది, సర్వీసెస్ వచ్చిన యాప్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి. ఆర్ ఎల్స్ మీకు తెలిసిన యాప్ మీరు ఇన్స్టాల్ చేసుకొని ఒకసారి చెక్ చేసుకోండి. నాకు తెలిసినవి అయితే నో బ్రోకర్ ఉంది, అర్బన్ క్లాప్ ఉంది, ఇంకొకటి పేరు గుర్తు రావట్లేదు, కానీ చాలా క్లీనింగ్ సర్వీసెస్ ఇప్పుడు వచ్చేసాయి హైదరాబాద్లోని. వేరే ఏరియాస్ గురించి నాకు తెలీదు, హైదరాబాద్ వరకు అయితే చాలా ఈజీగానే దొరికేస్తున్నాయి. సో మీరు ఎక్కడైనా చేపించుకోవచ్చు, ఆల్మోస్ట్ సేమ్ చేస్తారు. ఇక్కడ వచ్చేస్తే నేను ఇంకా ఆ కౌంటర్ టాప్ కొంచెం క్లీన్ చేశాను, ఆ సామాన్లన్నీ తీపిచ్చేసి కడిగిపించేసి అవన్నీ చేసేసా. సో వాళ్ళు ఒక ఇద్దరు మనుషులు వచ్చారు, లైక్ లిటరలీ 2:00 స్టార్ట్ చేస్తే నా ఈవినింగ్ 6:37 అయిపోయింది మొత్తం క్లీన్ చేసినప్పటికీ. అప్పటికి తర్వాత అన్నీ నేను సర్దుకున్నాను, అది మొత్తం ఓన్లీ క్లీన్ చేయడానికి. ఇందాక చూపించాను కదా ఎంత దారుణంగా ఉందో, అండ్ లాస్ట్లో కూడా చూపిస్తాను ఎంత బాగా క్లీన్ అయ్యింది అనే విషయం. అండ్ వాళ్ళు వచ్చి చెక్ చేస్తున్నారనమాట, ఎలా ఉంది, ఎంతంత డస్ట్ ఉంది, ఎక్కడైనా రస్ట్ పట్టేసిందా ఏంటి అని చెప్పి. తర్వాత రిమూవబుల్ అంటే తీయడం పెట్టడం కూడా ఉంది, కానీ మన సర్వీస్లోని ఏమైంది అవన్నీ కడిగారు కదా ఫుల్, ఇంకా ట్యాప్ కింద కడిగేశారు. సో ఒక 2-3 అవర్స్ తర్వాత పెట్టుకుందామని చెప్పి నేను ఇంక వద్దనేసాను. అండ్ మొత్తం ఎంత బాగా క్లీన్ చేశారంటే మనం కూడా చేసుకోవచ్చు అంత ఒప్పుకుంటే. ఇంకొక సింపుల్ ఆప్షన్ అయితే మనకి డైలీ వేజెస్కి పనికి దొరుకుతారు కదా మనుషులు, అదైతే ఏ ఏరియాతో సంబంధం కూడా లేదు. డైలీ వేజెస్కి పెట్టుకో మనుషులు ఉంటారు కదా, ఒకళ్ళని ఇద్దరిని తీసుకొచ్చి అనుకున్నారు, ఒకళ్ళని తెచ్చినా సరిపోదు ఒక కుచెన్కే అయితే, అప్పుడు మనకి అరౌండ్ ఒక 800-900 అయిపోతుంది. వాళ్ళు రోజంతా ఉంటారు కాబట్టి మనం ఏం చెప్పితే పని ఆ పని చేస్తారు కాబట్టి మనం తీపిచ్చేసి మంచిగా క్లీన్ చేయించుకోవచ్చు. నెక్స్ట్ టైం నుంచి నేను అదే చేస్తాను, ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ అయిపోయింది, అరౌండ్ 2 అయిపోయింది అనమాట. కాకపోతే పరిస్థితులు అవసరాలు బట్టి మనం డెసిషన్స్ తీసుకోవాలి. ఇంకా అలా అలా అనుకుంటూ నాకు అవ్వట్లేదు, వెళ్ళి వాళ్ళని తీసుకురావాలి అవన్నీ చేయాలి కదా, అవన్నీ కుదరట్లేదు అని చెప్పి నేనైతే ఇలా చెప్పించేసాను. బట్ మీరైతే కొంచెం
పని టైం ఉంటే అలా అది సింపుల్ ఆప్షన్ అనమాట. నేను కన్సీవ్ అయినప్పుడు అరౌండ్ 7th 8th మంత్లో ఉన్నప్పుడు అనుకుంటా ఇల్లంతా ఫుల్ కడిగిచ్చాం గుర్తుందా, అప్పుడు అలానే ఇద్దరు మనుషుల్ని పెట్టేశాము. అరౌండ్ అప్పుడంతా 1800 అలా అయింది, మొత్తం ఇల్లంతా క్లీన్ అయిపోయింది. సో అది చేసుకుంటే సింపుల్ అనమాట. బట్ నేను ఇప్పుడు ఎలా చెప్పించాను అలా మీతో షేర్ చేస్తున్నాను. నథింగ్ లైక్ ఇలాగే చెయ్యండి అని నేను చెప్పట్లే. నేను చూసారు కదా ఇప్పుడు కిచెన్ ఎంత నీట్గా అయిపోయిందో, అసలు ఎంత హ్యాపీ అయిపోయినా నేను చాలా చాలా బాగా అనిపించింది. ఫుల్ అసలు షైనింగ్ షైనింగ్ అయిపోయింది. లోపల కూడా మంచిగా లేప్ కింద అన్ని పెట్టేసి చేస్తాం. అవన్నీ ఎక్కడ పెట్టడానికి అవదు, ఇక్కడ పెట్టాలి. సో చూడడానికి క్లమ్సీగా ఉన్నా నాకు తెలుసు అక్కడ ఏమేమి ఉన్నాయి అనేది. సో నీట్ నీట్ అయిపోయింది. డోర్స్ అని ఆ కింద షెల్స్ అవ్వచ్చు అన్ని. సో మీకు నచ్చిందా మా ఈ క్లీన్ కిచెన్ అని చెప్పండి. నేను అనుకుంటున్నా అట్లీస్ట్ రోజుకి ఒక్క పడుకునే ముందు ఒక 10 మినిట్స్ అన్ని ఈ డోర్స్ అన్ని కూడా కొంచెం వైప్ చేసేయాలి, అది అంత పాడైనంత వరకు ఉంచుకోకూడదు అని అనుకుంటున్నాను. సో చూద్దాము. ఆ పైన గోడ మెయిన్ కదా, అది కూడా ఎగ్జాస్ట్ ఫ్యాన్ అవి కూడా ఆల్మోస్ట్ ఒక 60% వరకు క్లీన్ అయ్యాయి. అది అప్పటికి దానికి ఒక గంట పట్టింది, కాకపోతే మరి ఇంక అవ్వట్లేదు అనమాట. అది మొత్తం ఎగ్జాస్ట్ ఫ్యాన్ తీసేద్దామంటే అవి గోడ మేకులు ఉన్నాయి, మళ్ళీ పెట్టడం అవ్వదని చెప్పి ఇంకా చేయించలేదు. అండ్ మన నీట్ నీట్ క్లీన్ క్లీన్ కిచెన్ రెడీ అయిపోయింది. అండ్ ఎంత ప్రశాంతంగా అనిపించింది అంటే ఆ రోజు రాత్రి నాకు అక్కడ కింద సామాన్లు అన్ని చూపించాను కదా, ఒక రీల్ కూడా పెట్టాను మీకు చూస్తే. అవన్నీ సర్దినప్పటికీ వీడు అసలు ఎంత గాయలు చేశాడంటే ఈయన కూడా ఊర్లో లేరు ఆ రోజు. సో అన్వికి ఏమో వాడిని చూడంటే అది చూడదు, వీడేమో ఆ చేయనప్పుడు అండ్ రాత్రి అయిపోయింది అప్పటికే ఇంకా అలా వదిలేస్తే అవ్వదు కదా. సో అన్వికి బ్రతిమాలి దానికి చూడరా నాను ఒక 5 నిమిషాలు ఒక పావు గంట అని బ్రతిమాలుకొని తర్వాత అన్ని సర్దాను. అది అసలు వీడియో తీద్దాం అనుకున్నాను నేను ఎలా సర్దుకున్నాను అనే విషయం, బట్ అస్సలు కుదరలేదండి. అందుకని ఇంకా ఫైనల్ రిజల్ట్ చూపించేస్తున్నాను నేను మీకు ఎలా వచ్చింది అనేది అంతే. సో ఇక్కడ అంతా ఇంకా కౌంటర్ టాప్ మీద అన్నిటి మీద మరీ ఎక్కువ సామాన్లు ఉంచలేదు, లైక్ బేసిక్ బేసిక్ కావాల్సిన ఇంపార్టెంట్ సామాన్లు పెట్టుకున్నా. ఎంత పెట్టినా మనకి మళ్ళీ నెక్స్ట్ డే ఈవినింగ్ అలా మళ్ళీ యథాస్థితికి వచ్చేస్తుంది, ఎందుకంటే ఇది యూసేజ్లో ఉంటుంది కదా. సో తప్పదు అంతే అనమాట ఈ రోజుకి వీడియో. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ చిన్న క్లీనింగ్ బ్లాగ్. మళ్ళీ కలుస్తాను ఇంకో మంచి వీడియోతో. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. బై బై, సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. టాటా.